హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట రోజు చెన్నపలుపు చట్నీలు ఇదే చేస్తున్నాం కదా, కొబ్బరి చట్నీలు. ఈరోజు టమాటా పచ్చడి చట్నీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేయని విధానం చూపిస్తాను డైరెక్ట్గా. ఇవ్వండి, కళాయి పోయి కుక్కర్ పెట్టుకున్నాను, చిన్న కుక్కర్ వేగం అవుతుంది. నా పొడి క్యారెట్లు ఇవి గాబరా. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయండి, బాగుంటుంది. పోపు వేగుతుంది. పోపు వేగింది, ఇప్పుడు ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి. పచ్చిమిర్చి ఒక 3, ఆనియన్ ఒక వేసాను. పోపు సాంబార్ ఇది ఒక 2 నిమిషాలు వేయించుకున్నాం. కూడా ఓకే. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మొత్తం టమాటా పచ్చడి సరిపోయిన సాల్ట్ వేసాము. ఇది చట్నీ పచ్చడి, చట్నీకి బాగుంటుంది చాలా. ఇదండి పసుపు, పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను కారం ఒక స్పూన్ ఉంచాను. ఇప్పుడు ఈ టమాటాలు ఇలా ముక్కలు కోసుకోండి. నేను 1/2 కేజీ టమాటా ఇవి పెద్దవి, ఒక 8 టమాటాలు. ఇది కొంచెం ఇలా మగ్గుతుంటుంది. ఉదయం కదా గాబరా, ఇటు సైడ్ క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ పెట్టాను, అటు ఇడ్లీ పెట్టాను. ఇదిగోండి ఇడ్లీ విత్ రైస్. ఇలాగే ఉదయం గాబరా గాబరాగా ఉంటుంది. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. ఈరోజు రోజు చెన్నపలుపుల చట్నీ అయిపోతుందని ఈరోజు టమాటా చట్నీలాగా చేద్దామని. వేయించిన పప్పు టమాటాది మీకు ఒకసారి చూపించాను. ఇది మామూలు కర్రీ టైపు. ఇది ఇప్పుడే జస్ట్ ఇడ్లీ కోసమని చేస్తున్నాను. ఇప్పుడు టమాటా మగ్గింది కదా, ఒక స్పూన్ చిన్న స్పూన్తో నేను కారం వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి చేసాను కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు మరి ఇడ్లీకి, కుడుంకి, టిఫిన్కి చట్నీ అని చెప్పాను కదా. మనకు వేగం అవ్వాలంటే ఇంక ఇది ఆడి ఉడికే వరకు టైం ఉండదు కాబట్టి నేను శనగపిండి ఒక స్పూను వేసుకోండి. మీ పాత్రను బట్టి ఇలా నీటిలో కలిపి వేసుకోండి. ఇది కుక్కర్ మూత పెట్టి తన వేగం 2 నిమిషాలు అయిపోద్ది, అందుకోసం నేను శనగపిండి ఇప్పుడు వేసాను. మీరు బయట వండాలంటే ఆ టమాటా కొంచెం ఉడికిన తర్వాత, నీళ్ళేసి ఉడికిన తర్వాత టమాటా వేసుకోండి. ఇది కూడా చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు చూపిస్తాను. అయింది కదా, ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. కుక్కర్ చల్లారింది కదా, ఇప్పుడు తీసుకుందాం. 2 విజిల్ ఎంతసేపు అవ్వలేదు, 5 నిమిషాలు. ఈలోపు మనం ఇంకో పని చేసుకోవచ్చు. చూసారా, నేను మీరు పోల్చారా, ఒక స్పూనే శనగపిండి వేసాను. అందువల్ల మనకి ఇది తెల్లగా ఉండదు, రెడ్గా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది. మరి టిఫిన్కి కదా, ఇదిగోండి ఈ జార్లో ఉండాలి. చక్కగా రెడీ అయిపోయింది, ఇంకేం ఉడకక్కర్లేదు. సాల్ట్ అన్నీ చాలా టేస్ట్గా ఉంది, చూశాను సాల్ట్. ఇదే ఇప్పుడు మనకి ఇడ్లీ కోసం చట్నీ రెడీ అయింది, మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. టమాటా చట్నీ చూసారా, ఇడ్లీ తెల్లవారిసరికి అందరికీ గాబరు కదా. ఇదో ఇడ్లీ కూడా తయారైంది స్మూత్గా. ఇది ఇడ్లీలోకి టమాటా చట్నీ. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొంచెం చేయించండి, మాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను ముగ్గులు కూడా పెడుతున్నాను, ఈరోజు కూడా కొన్ని పంపిస్తాను. రోజును ముగ్గులకి చాలా ఎంకరేజ్గా ఉన్నారు, అందరు వేయండి మేడం అంటున్నారు, అందుకోసం వేస్తున్నాను. ఇంకా నేను పొడులు కూడా కొన్ని చూపించాను, ఇంకా కొన్ని పొడులు అన్నంలోకి బాగుంటాయి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.